బాక్సాఫీస్ దగ్గర హిందీ మార్కెట్ పై భారీ ఆశలు పెట్టుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ తన లేటెస్ట్ మూవీ చిత్రపతితో అక్కడ అద్భుతాలను సృష్టించాలని అనుకున్నా కానీ భారీ నిరాశనే ఈ సినిమా అక్కడ మిగిలించింది. ప్రమోషన్స్ కైన ఖర్చులను కూడా సరిగ్గా వెనక్కి తీసుకురాలేకపోయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎపిక్ ఫ్లాప్ గా నిలవడానికి సిద్దమవుతూ ఉంది. రిలీజ్ కి ముందు సుమారు 2500 వరకు థియేటర్స్ లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావించిన పోటీలో ఉన్న కేరళ స్టోరీ సినిమాతో భారీ ఇంపాక్ట్ ఉన్న నేపథ్యంలో స్క్రీన్స్ ను తగ్గించేసి 1500 లోపు స్క్రీన్స్ ను మాత్రమే సొంతం చేసుకుని రిలీజ్ అయిన ఈ సినిమా ఉన్న స్క్రీన్స్ లోనే ఆడియన్స్ ను మెప్పించగలిగితే మంచి కలెక్షన్స్ వచ్చి ఉండేవి కానీ ఆడియన్స్ నుండి రెస్పాన్స్ చాలా మిక్స్డ్ గా ఉండటంతో వీకెండ్ లోనే కేవలం 1 కోటి రేంజ్ లోనే నెట్ కలెక్షన్ అందుకున్న ఈ సినిమా వర్కింగ్ డేస్ లో ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించడం లేదు. దాంతో ఉన్న స్క్రీన్స్ లో సగం వరకు స్క్రీన్స్ ను ఇప్పుడు తగ్గించేశారని సమాచారం. చాలా ఏరియాలలో ప్రైమ్ టైమ్ షోలకు జనాలు లేకపోవడంతో ఆ షోలను ఇప్పుడు కేరళ స్టోరీ సినిమాకు కేటాయిస్తున్నారు. దాంతో మొత్తం మీద సినిమా మీద భారీ ఆశలు పెట్టుకుని బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలి అనుకున్న బెల్లంకొండకి ఈ సినిమా ఇప్పుడు భారీ నిరాశని మిగిలించబోతుంది. బడ్జెట్ పరంగా చూసుకుంటే ఈ సినిమా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్లాప్స్ లో ఒకటిగా నిలవబోతుందని చెప్పాలి బాక్సాఫీస్ దగ్గర. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.